పెళ్ళయ్యాక 7 సంవత్సరాల తర్వాత నేను ఒడిబియ్యం పోసుకున్నాను. మా తమ్ముడి బాబుది బారసల జరిగింది. అదే రోజు పోషమ్మ బోనాలు చేశారు. మా తమ్ముని పాపవి చెవులు కూడా కుట్టించారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరూపాణిల్ వ్లాగ్స్. పెళ్ళయ్యాక 7 సంవత్సరాల తర్వాత నేను ఒడిబియ్యం పోసుకున్నాను. మా తమ్ముడి బాబుది బారసల జరిగింది. ఇంకా ఆ వీడియో. అదే రోజు పోషమ్మ బోనాలు చేశారు. మా తమ్ముని పాపవి చెవులు కూడా కుట్టించారు. వీటన్నింటినీ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నా ప్రీవియస్ వీడియోలో మేము మా ఫ్యామిలీకి, అంటే అనిల్కి, నాకు, అగస్త్యాకి, ఇంకా అలానే మా తమ్ముడికి షాపింగ్ చేసినప్పుడు 35,000 అలా అయ్యింది. ఇంక ఇప్పుడు పెట్టిపుత్ర షాపింగ్ కోసమని సిరిసిల్లాకి వచ్చాము, విశాల షాపింగ్ మాల్కి. ఇంకా ఇంట్లో ఫస్ట్ పండగ కాబట్టి అందరికీ బట్టలు పెట్టాలని డిసైడ్ అయ్యాము. సో అందుకే చాలా టైం తీసుకుంది షాపింగ్. షాపింగ్ అంతా కూడా 70,000 అయింది. మేము యూఎస్ఏలో ఉన్నప్పుడు హెయిర్ కట్ ఫంక్షన్ హాల్లో చేయాలి, గ్రాండ్గా చేయాలి, ఏదైనా థీమ్ పెట్టుకొని అని అలా అయితే అనుకున్నాము. బట్ ఇండియాకి వచ్చినాక ఫిక్స్ అయింది ఏంటంటే ఇంటి ముందే చేసుకోవాలి, డెకరేషన్ బాగా చేసుకొని ఇంటి ముందు చేస్తుంటే బాగుంటుంది కదా ఫంక్షనల్ కంటే కూడా అని ఇంకా డిసైడ్ అయ్యాము. మన ఊర్లో చేసుకుంటే రిలేటివ్స్ అందరూ మన ఊరికి వస్తారు, మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. సో అలా అయితే బాగుంటుంది అని అలా డిసైడ్ అయ్యాము. డెకరేషన్ చాలా బాగా చేశారు, చాలా నీట్గా వచ్చింది. ఇంకా ఒడిబియ్యం పోసుకునే ముందు మెట్టెలు చేయించుకోవాలి కదా, సో అందుకే కంసాలి వచ్చి ఇప్పుడే మెట్టెల్ని తీసి చేస్తున్నాడు. మెట్టెలు తీసాక వట్టికాళ్ళతో ఉండద్దు, అందుకే నేను దారం చుట్టుకున్నాను. ఇక్కడ మీరు చూడండి, వీడియోలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేకప్. మేకప్ అయితే కొంచెం హెవీగానే అయ్యింది, ఒక 1 or 2 layers అలా తగ్గించాల్సింది. బట్ తను అప్పటి వరకు అలా ఏం కనిపించదక్క అని చెప్పింది. ఇంకా పక్కనే ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టించుకున్నాము. దానిలో అయితే అగస్త్య చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కూడా, అలానే బర్త్డే ఫొటోస్, బర్త్డే వీడియోస్, అన్నప్రాసన వీడియోస్ కానీ వీటన్నింటినీ ప్లే చేస్తూ ఉన్నారు. వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వాటిని చూస్తే అసలు తెగ మురిసిపోయారన్నమాట, అబ్బా ఇంత బాగున్నాయి అన్నట్లు. బ్యాడ్ థింగ్ ఏంటంటే వీడియోగ్రాఫర్ దాన్ని వీడియో తీయలేడంట. అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర మాత్రమే కొంతవరకు స్క్రీన్ ఎలా కవర్ అవుతుంటుంది, మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అమ్మ వాళ్ళు కొత్త బట్టలు పెడుతున్నారు, అలానే అక్కడ పిన్ని వాళ్ళందరూ కూడా ఒడిబియ్యాన్ని కలిపి పెట్టారు. ఒడిబియ్యం సంవత్సరానికి ఒక్కసారైనా పోసుకోవాలట, అలా అయితే సంసారం బాగుంటుందంట. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే డీజే బాక్సెస్ కూడా పెట్టాము. రిలేటివ్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది, అందరం పడుకునేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ చూసిద్దాం.
అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, పోషమ్మ బోనాలు అయితే రెడీ చేసి పెట్టారు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది వీటన్నింటినీ నేను ఉన్నప్పుడు చేయడం. పోషమ్మ దగ్గరికి వెళ్దాం. ఇంకా కొంచెం ఛాన్స్ ఇస్తే సరిపోతుంది మాకు ఫొటోస్ కోసం. మేమైతే ఫుల్గా ఫొటోస్ దిగాము మా ఫ్యామిలీ అందరం, మా చెల్లి, మా అక్కయ్య, మా మరదల్, నేను. ఇప్పుడు చూడండి మా కోడలికి చెవులు కుట్టిస్తున్నారు. చుట్టూ అందరం కూర్చొని చాలా ట్రై చేశాము తనని ఏడవకుండా ఉంచాలని చెప్పి, బట్ తన నొప్పి తనకు తెలుసు అంత బాగుంటుంది కదా. ఇంకా చాలా ఏడ్చింది తను. నేను ఈ హడావిడిలో పడి రిలేటివ్స్ అందరినీ వీడియో తీయాలి అనుకున్నాను, బట్ నేను మర్చిపోయాను. ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ నాకు ఛాన్స్ వచ్చింది. ఇంకా సంపత్ అలానే అనిల్ వీళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం, నాకు ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి ఇలా ఫుడ్ సర్వ్ చేయడం. అండ్ యాక్చువల్గా మా చెల్లి పెళ్ళైనప్పటి నుండి తనని కలవలేదు, తనని ఫస్ట్ టైం మీట్ ఇక్కడ అయ్యాడు. అనిల్ తమ్మునికి బాబు పుట్టి 3 మంత్స్ అవుతుంది. జస్ట్ నేమ్ పెట్టేసి అంతే, ఇంకెలాంటి పండగ చేయలేదు అప్పుడు. ఎందుకంటే మేము ఏ పండగ అటెండ్ కాలేదు అనిల్ నేను అని చెప్పేసి వాళ్ళు మేము వచ్చే వరకు అలా వెయిట్ చేసి ఇంకొకటేసారి అన్ని పండగలు చేశారు. ఇంకా అమ్మ వాళ్ళు అందరికీ మళ్ళీ కొత్త బట్టలు పెట్టారు. అలానే అక్కకు చెల్లికి ఒడిబియ్యం పోసారు. నాకైతే పోయలేదు, ఎందుకంటే అదే మంత్లో మళ్ళీ ఒడిబియ్యం పోసుకోవద్దంట 2 సార్లు. నాకు అగస్త్య ఫంక్షన్కి ఒడిబియ్యం పోసారు కదా, సో అందుకే ఇప్పుడు నాకు క్యాన్సిల్ అయింది అన్నట్లు. తర్వాత మా మేనత్తలందరి చేతుల మీదుగా మా అల్లుడిని అయితే మేము ఉయ్యలలో పడుకోబెట్టాము. మా అల్లుడిని ఏం చెప్పలేదు కదా మీ అందరికీ. మా అల్లుడి నేమ్ వచ్చేసి వశిష్ఠ రుద్ర. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అనిల్, నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఒడిబియ్యం కూడా పోయలేదు. సో మా ఇద్దరికి అదొకటి పెద్ద పరీక్ష అయిపోయింది. అక్కడ అందరూ చెప్తూ ఉండడము ఇలా ఇలా పోయాలి ఇలా అని చెప్పి. మీరు ఇక్కడ చూస్తుంటే మీ అందరికి అర్థమవుతుంటుంది. ఎట్టకేలకు బాగానే చేసాము, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం ఉన్నాం కదా, సో నెక్స్ట్ డే వచ్చేసి మేము మా తోటలోకి వెళ్ళాము. అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా
ఇంకక్కడే లంచ్ చేసేసి మా తోటను విజిట్ చేశాము పూర్తిగా. అనిల్ ఎప్పుడెంత చూడలేదన్నట్లు. ఇంకా అలానే మా డాడీ ఎర్రచందనం చెట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదంతా కూడా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అంటిల్ దెన్ బాబాయ్. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.